वेलकम बैक इंदाक मन स्टाक्स टू वाच लिस्ट पे जी इन फिब्रवरी 19th अंत एलुंडी एफ एंड ओ ट्रेड का संस्थल जाबिता इधी इवन इप्ड कैश ग्रूप ट्रेड अवतनाई एफ एंड ओ ट्रेड का बोतनाई अदानी एंटरप्राइजेस अपोलो टायर्स अरेवा टीएनडी बीजीआर एनर्जी सिस्टम्स फोर्टिस हेल्थ केयर गोदरेज इंडस्ट्रीज जैन इरिगेशन सिस्टम्स मैक्लियोत रसेल मुंद्रा पोर्ट आन मोबाइल ग्लोबल अलगे वीडियोकॉन इंडस्ट्रीज 12 कंपनी इक एफ एंड ओ जॉइन का बोतना अंकने मध्य काउंटर्स हाईटेंड ऐक्टिविटी मन राबो रोज काउंटर्स ऐक्टिविटी को अवकाश है। नेक्स्ट कॉलर ईश्वर राजमंड नुंची लाइन में ईश्वर गार हेलो सर ईश्वर गार चेप्पंडि सर ना पेरु ईश्वर सर नेनु राजमंड नुंची कॉल चेस्तुन्नानु चेप्पंडि गुड मार्निंग सर गुड मार्निंग नेनु नागार्जुना कंस्ट्रक्शन 175 ला 500 चेस्तुन्नानु सर ओके अंडि ప్రెజెంట్ మళ్ళీ ఎక్కడ యావరేజ్ చేయమంటారో ప్రెజెంట్ పొజిషన్ ఏంటి సార్ బడ్జెట్ లో అది నెగటివ్ ఉంటుందని పాజిటివ్ ఉంటుందంటారు సార్ యా నాగార్జున కన్స్ట్రక్షన్స్ అయినా యావరేజ్ చేయొచ్చు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అయితే కొంచెం వీక్నెస్ డిస్ప్లే చేస్తుందండి బట్ ప్రిఫరబ్లీ యాస్ ఆఫ్ నౌ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా మీరు హోల్డ్ చేయటమే బెటర్ బడ్జెట్ లో ఈ సెక్టార్ కి పెద్దపీట వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ మెయింటైన్ చేయాలంటే ఈ సెక్టార్ పైన కాన్సంట్రేట్ చేయాలి గవర్నమెంట్ యాస్ ఆఫ్ నౌ హోల్డ్ చేయండి కంగారు పడద్దు ఓకే అండి నెక్స్ట్ కాలర్ హరికృష్ణ విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు హరికృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి అవుతాడు ఇందాలకు ఒకటి 190 కాల్ నేను 80 పైసల హోల్డ్ చేస్తున్నాను ప్రైస్ కి నియర్ బై ఉన్నాయి మన ఇందాలకు టార్గెట్ ఏం చెప్పగలరా అలాగే ఇంకొకటి 5000 కాల్ నేను 15 రూపాయస్ లో తీసుకున్నాను ప్రస్తుతానికి 33 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా అవునండి అది ఎంత కాలం హోల్డ్ చేయొచ్చండి అండ్ పుట్ పుట్ తీసుకుంటే ఎప్పుడు ఏ టైం లో తీసుకోవచ్చు అంటారు ఓకే అండి ఆయన కాల్లో ఉన్నారు బట్ పుట్స్ లోకి ఎప్పుడు వెళ్ళొచ్చని అడుగుతున్నారు ఒకటి అండి ఈ రోజు అయితే మార్కెట్ ఇంతకుముందు చెప్పినట్టండి 4900 అబౌవ్ పైన సస్టైన్ అయితే మాత్రం మీరు పుట్లని కూడా క్లోజ్ చేయడం మంచిదండి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 4900 వచ్చి మళ్ళీ క్లోజింగ్ బేసిస్లో మళ్ళీ 4900 బిలోగానే వచ్చిందంటే మాత్రం మీరు పుట్స్ అన్ని హోల్డ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా 4920 దగ్గర బాగా నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఆ లెవెల్ని ఒకటి వాచ్ చేయమని చెప్తాను తర్వాత హిండాల్కో గురించి చూస్తే హిండాల్కో నేను బాగా చూసాం హై వాల్యూమ్స్తో మేము బాగా పెరగడం జరిగింది తర్వాత 144 అనేది దానికి బాగా రెసిస్టెన్స్ అండి దాని అబౌనే క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ ఈ రోజు కూడా మన క్లోజింగ్ బేసిస్లో చూడండి 144 అబౌ ఉంటే స్టాక్ మళ్ళీ 152 దాకా పెరిగే అవకాశం ఉంది ఏదైనా కూడా హిండాల్కో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉందండి ఇప్పుడు పెరుగుతున్నప్పుడు మీరు స్లోగా మీ ఏవైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయో అవి చిన్నగా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను అట్ ద సేమ్ టైం మీరు పుట్టు తీసుకోవాలంటే మాత్రం ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను 4900 బిలో కానీ ఈరోజు క్లోజింగ్ బేసిస్లో నిఫ్టీ కానీ ఉంటే మాత్రం మీరు పుట్లు తీసుకోండి ఓకే అండి సో మెయిల్స్ చూడబోయే ముందు లాస్ట్ కాలర్ మురళీకృష్ణ తణుకు నుంచి లైన్లో ఉన్నారు మురళీకృష్ణ గారు సార్ నమస్కారం సార్ నేను మురళీకృష్ణ తణుకండి నమస్తే అండి సార్ ఇప్పుడు బేస్ అవుట్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ సార్ రిలయన్స్ 10-56 లోకి ఉన్నాను సార్ అది ఉంచాలా తీసేయాలా రిలయన్స్ అండ్ ఫస్ట్ స్టాక్ ఏదండి అనుకుంటున్నాను సార్ ప్రతిభా సారీ బేయర్స్ అండి సార్ బేయర్స్ బేయర్స్ తర్వాత రిలయన్స్ 10-56 లో తీసుకున్నాను సార్ ఆల్రెడీ ఓకే ఓకే హోల్డ్ చేయొచ్చండి మీరు తీసుకున్న స్టాక్స్ అనేవి కూడా ఎందుకంటే బేర్స్ మంచి స్ట్రాంగ్ కౌంటర్ అనమాట కాబట్టి డెఫినెట్లీ మీకు నష్టం అయితే రాదు డెఫినెట్లీ కరెంట్ లెవెల్స్లో హోల్డ్ చేయండి రిలయన్స్ కూడా నేను అనుకోవటం లాస్ట్ 2 డేస్ క్లోజింగ్ అయితే 1010 పైన ఏదైతే వచ్చిందో అది డెఫినెట్లీ స్టాక్కి పాజిటివ్ అనుకున్నా ఇవాళ మైల్డ్ నెగిటివ్ ఏదైతే ల్యాండల్ బ్యాసల్ది ఉందో కనుక వాళ్ళు క్రెడిటర్స్ తోటి అరేంజ్మెంట్ ఏదైతే చేసుకున్నారో దాంతో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈ ఫెటాల్ రిలయన్స్ చేద్దాం అనుకుంటే ఆ కంపెనీకి బాగా పెరగచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారు అది ఒక విధంగా పాజిటివ్ అవ్వచ్చు ఒక విధంగా నెగిటివ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎక్వైర్ చేసేటట్టయితే రిలయన్స్ హ్యూజ్ డెట్ కూడా టేక్ ఓవర్ చేయాల్సి వచ్చేది బట్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ రిలయన్స్ డ్రాప్ అయితే కనుక వేరే ప్లాన్స్ ఆలోచించుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది బట్ డెఫినెట్లీ 1010 పైన ట్రేడ్ అవుతున్నంతసేపు మీకు రిలయన్స్లో ప్రాబ్లం లేదు ఇన్ఫ్యాక్ట్ ఈ సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ లీడ్ అవ్వాలంటే రిలయన్స్ లీడ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే 1100 వరకు టార్గెట్ రావచ్చు మేబీ వితిన్ 10-12 డేస్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాం ఓకే అండి అలాగే పైన మీ స్క్రీన్ మీద చూస్తున్న లిస్ట్లో ఎఫ్ అండ్ ఓలో యాడ్ అవుతున్న స్క్రిప్ట్స్లో జైన్ ఇండస్ట్రీస్ అని వస్తుంది అది జైన్ ఇరిగేషన్గా ట్రీట్ చేయండి అలాగే మెక్లియో రసెల్ దాన్ని మన వాళ్ళు మెట్లియో అని టైప్ చేస్తున్నారు ఈ రెండు కంపెనీస్ పేర్లను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది శశికళ ఒక మెయిల్ పంపించారు సో వెబ్సైట్ను tv5money.com లాంచ్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ శశికళ గారు అలాగే రిలయన్స్ ఆవిడ 1090లో కొన్నారు ఇప్పుడే రిలయన్స్ సంబంధించిన
సలహా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మీ దగ్గర ఉన్న స్టాక్ను 1090లో బై చేశారు. రిలయన్స్ క్యాపిటల్ 860లో షార్ట్ టర్మ్ కోసం బై చేశారు. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డర్ అండి, యాస్ ఆఫ్ నో. ఎందుకంటే ట్రెండ్ రివర్సల్ స్టార్ట్ అయింది కౌంటర్లో అని చెప్పేసి అని అనుకున్నా. యాస్ ఆఫ్ నో హోల్డ్. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే రిలయన్స్ క్యాపిటల్ కూడా. రామకృష్ణ గరిమెళ్ళ అడుగుతున్నారు, ఇంకా డిష్ టీవీ ఇప్పటికి కూడా మీరు కొనమని సజెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. డెఫినెట్గా కొనమంటే, ఎందుకంటే మనం ఈవెన్ మార్కెట్ పడినా కూడా ఇది 42 దగ్గర మంచి అక్కడే బేస్ అంటే బేస్ అనేది ఫామ్ అయింది. ఇంకోటి చూసే వాల్యూమ్స్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో వాల్యూమ్స్ కూడా బాగా జరిగినాయి కాబట్టి డెఫినెట్ కొనమంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి, అంతేగాని మీరు ట్రేడింగ్ గురించి ఆలోచించకండి. ఒక 6 నుంచి 8 నెలలు మీరు హోల్డ్ చేస్తే మాత్రం బాగా పెరిగే అవకాశం ఉందండి. ఓకే అండి, భీమవరం నుంచి డిఎస్ఎన్ రాజు దండు సత్యనారాయణ రాజు గారు పంపిస్తున్నారు. మార్చి 5000 కాల్ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చు అని అంటున్నారు. అలాగే గ్లోబల్ స్పిరిట్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ, 100 రూపీస్లో తీసుకోవచ్చు అని అంటున్నారు. ఒకటే లిక్కర్ కంపెనీస్ అన్నింటిలో కూడా తిరిగి హైటెండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే కపుల్ ఆఫ్ బిగ్ ఐపీఓస్ కూడా లైన్డ్ అప్ అయి ఉన్నాయన్నమాట, జాన్ డిస్టిలరీస్ వేరే వాళ్ళవి. కాబట్టి స్టాక్కి కొంచెం రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు అని అనుకుంటున్నా. గట్సీ ట్రేడర్స్ మాత్రం డెఫినెట్లీ బై చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ షుడ్ బి 10-12 రూపీస్ బిలో అండి. చంద్రకాంత్ మెయిల్ పంపించారు, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా, ఇవి రెండు ఆయన ఆల్రెడీ బై చేశారు. ఇవి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది ఈ రెండు కంపెనీస్లో? గుజరాత్ ఫ్లోర్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. వాళ్ళ గ్రూప్ కంపెనీనే ఐనాక్స్ రీసెంట్లీ ఫేమ్ని టేక్ ఓవర్ చేయడం కూడా మనం చూసాం. ఓవరాల్గా కార్బన్ క్రెడిట్స్ బెనిఫిట్ తోటి కూడా ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసే స్కోప్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అండ్ యాస్ ఆఫ్ నో. పూర్ణచందర్ సి ఇగార్షి మోటార్స్, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? స్టాక్ రిజల్ట్స్ వొలటైల్గా ఉన్నాయండి ఇగార్షి మోటార్స్. యాక్చువల్గా చూస్తే ఈ కార్ వైపర్ బ్లేడ్స్కి చేసే మోటార్స్, వీటన్నిటిలో కూడా కంపెనీకి లీడర్షిప్ స్టేటస్ ఉన్నా కూడా చాలా ఎరాటిక్ పెర్ఫార్మెన్స్ డిస్ప్లే చేస్తుంది. ప్రిఫరబ్లీ వేరే క్యాపిటల్ గుడ్స్ కంపెనీకి షిఫ్ట్ అవ్వండి. ఓకే అండి, నమ్రత గోగినేని టెక్స్ మ్యాకో 155లో బై చేశారు. బహుశా రైల్వే బడ్జెట్ కోసం బై చేసినట్లని, ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? కొంచెం వెయిట్ చేయమని చెప్తాను, ఒక 4-5 రోజు ట్రేడింగ్ సెషన్స్ వరకు వెయిట్ చేయండి. ఓకే అండి, నోయిడా టోల్ బ్రిడ్జ్ కరెంట్ లెవెల్స్లో కొనొచ్చాను కృష్ణ చలపతి అడుగుతున్నారు. యాక్చువల్గా ఇవాళ మేము రికమెండ్ చేస్తున్న స్టాక్స్లో ఒకటి అదండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్టాక్ నిన్న హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ కనిపించింది ఎండ్ ఆఫ్ ది డేలో అనమాట. కాబట్టి వాళ్ళు 36.8 అయితే డెఫినెట్లీ షార్ట్ టర్మ్కి బై చేయొచ్చండి. ఓకే అండి, అలాగే దేవేంద్ర రెడ్డి గారు మెయిల్ పంపించారు. ఎయిర్టెల్ 308లో నిన్న బై చేశారు. అలాగే ప్యాట్నీ కంప్యూటర్స్ 467లో బై చేశారు. ఇందులో ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? ప్యాట్నీ డెఫినెట్లీ హోల్డ్ చేయమంటారండి. అప్ టు 510 వరకు కూడా స్టాక్ రీచ్ అయ్యే స్కోప్ ఉంది. ఎందుకంటే రీసెంట్లీ కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట, ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. భారతీ ఎయిర్టెల్ మాత్రం క్లోజర్ టు ఆయన ప్రైస్ రిలీఫ్ ర్యాలీలో నిన్న మిట్టల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి, సో దేవేంద్ర రెడ్డి గారు మీ ప్రైస్ మేబీ వితిన్ 1-2 సెషన్స్ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ లెవెల్స్లో మాత్రం తప్పకుండా ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే మీడియం టర్మ్ అవుట్లుక్ కొంత బేరిష్గా ఉంది కాబట్టి భారతీయ ఎయిర్టెల్లో. అలాగే ఫైనల్గా ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారు వాళ్ళు? ఒకటి బేసికల్లీ టెక్నికల్ రికమెండేషన్స్ ఏ అయితే ఇస్తున్నామో ఈ ట్రేడర్స్ని కూడా చాలా కేర్ఫుల్గా ఫాలో అయ్యి హాఫ్ అన్ అవర్ అట్లా టైం గ్యాప్ ఇచ్చి ఆ పైన ట్రేడ్ అవుతూ ఉంటేనే లెవెల్స్ పైన పొజిషన్స్ తీసుకోమని కూడా చెప్తున్నాం అనమాట. నిన్న అబాన్ ఆఫ్ షోర్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం 1200 పైన చాలా స్ట్రెంగ్త్ డిస్ప్లే చేసి క్లోజ్ అయింది. కాబట్టి వాళ్ళ 1210 పైన కంటిన్యూస్గా ట్రేడ్ అవుతా ఉంటే స్టాక్ బై చేయమంటాను. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరగటమే కాకుండా గ్లోబల్లీ రిక్స్ షార్టేజ్ తిరిగి డెవలప్ అవుతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి 100-200 రూపీస్ ర్యాలీ నెక్స్ట్ 2-3 సెషన్స్లో వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదనమాట. ఇంట్రాడేక్ కూడా 1180 స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమని చెప్పేసి చెప్తాను. నోయిడా టోల్ బ్రిడ్జ్ ఇందాక చెప్పినట్టే చాలా రోజుల తర్వాత నిన్న 36 అటెంప్ట్ చేసింది లాస్ట్లో. ఇవాళ 36 పాయింట్ ట్రేడ్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ స్టాక్ బై చేయమంటాను. అనదర్ 2-4 రూపీస్ రిటర్న్స్ ఇవాళ కానీ లేకపోతే రేపు నెక్స్ట్ 2-3 సెషన్స్లో వచ్చే స్కోప్ కనిపిస్తుందండి. థర్డ్ స్టాక్ భారత్ ఫోర్జ్ నిన్న ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఆటో ఆన్సిలరీ స్టాక్స్ అన్నీ కూడా అంటే లెడ్ బై భారత్ ఫోర్జ్ మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ చూపించినాయి. ఇవాళ కూడా 256 పైన కంటిన్యూస్గా ట్రేడ్ అయితే కనుక ఇది నిన్న క్లోజింగ్ ప్రైస్ అనమాట, దానిపైన ట్రేడ్ అవుతూ ఉంటేనే బై చేయమంటాను. 264-268 ఇంటర్డే వచ్చే స్కోప్ ఉంది. స్టాప్ లాస్ షుడ్ బి 248 అండి. ఓకే అండి, మీరు ఎటువంటి స్టాక్స్? ఫస్ట్ ఒకటి డిఎల్ఎఫ్ ఒకటి బై చేయమని చెప్తాను. 312 అబౌ ఉంటే బై చేయొచ్చు అండి. టార్గెట్ 318-320 ఈవెన్ 324 దాకా వెళ్ళాలని కూడా అవకాశం ఉంది. స్టాప్ లాస్ 308 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత బీపీసీఎల్ ఒకటి 570 బిలో ఉంటే షార్ట్ సెల్ చేయమని చెప్తాను. టార్గెట్ 562 తర్వాత 554 దాకా రావడానికి ఇంటర్డేల అవకాశం ఉంది. స్టాప్ లాస్ 576. తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ సెకండ్ హాఫ్లో 4900 బిలో ఉంటే మాత్రం షార్ట్ సెల్ చేయొచ్చు. టార్గెట్ 4820-4800. ఇది 1-2 రోజులు కండి, ఈ రోజు కాదు, ఇది నెక్స్ట్ కమింగ్ డేస్లో మాత్రం ఇది మీరు పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చండి.